రఘు ఇదిగో మీ పరిశుద్ధ గ్రంథం. ఇదిగో పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, సెక్స్ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము ఏంటి, ఎంత పలుచగా ఉన్నాయండి పేపర్లో, టిష్యూ పేపర్లే. ఇదిగో అండ్ ముడ్డ తుడుచుకోవడానికి. ఇదిగో లెవియా ఖండము చూపించు వారికి. లెవియా ఖండము, లెవియా ఖండం 185 చూసింది, 81 27 చూసుకో. ఇదిగోరా 105 పేజ్, ఇదిగో కింద చూసుకో. నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధం కలిగిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. నేను మీ పాపమును బట్టి ఎండుతలగా మిమ్మను దండించేదను. మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసమును తినేదారు. నేను మీ యజ్ఞ ఏంటి ఎన్న స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. నా మనస్సు మీ యందు హాస్యపడును. నేను మీ పట్టణము పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. అడే బ్రాహ్మ మీ సువాసన గల వాటిని సువాసన నేను మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురం ముందు మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడేదారు. ఇరా మీరు బైబిల్ని బాగా నమ్ముతారంట కదా, ఇదిగో కరెక్ట్గా చూసుకోండి. మీ ఏసే చెప్పాడు, ఇదిగో తొక్కరా భర్త తొక్కు తొక్కు ఆగా అలా కొంచెం కాలుంచని ఇది కొంచెం తినేరు అట్ట. ఇదిగో మీ పరిశుద్ధ గ్రంథం. మేము పరిశుద్ధ గ్రంథాలను మేమేం తొక్కట్లేదమ్మా, మేము భూత గ్రంథాలను తొక్కుతున్నాం. ఓకేనా నాన్న? ఓకేనా గొర్రెస్? ఓకే. అదే ఇంకోటి ఏంటంటే, మీ ఏ చెప్పినవి అన్నీ మీరు చేస్తారంటున్నారు కదా, అలాగే ఒకసారి ఏ దేవుడు విగ్రహం పడగొడతారో, ఏ దేవుడు గుడి మీద చెయ్యారో చెయ్యండి. దాన్ని చూడగలరా, మీకు గుడ్డను ఏకమైపోతే